సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి రెవెన్యూ చట్టానికి మద్దతుగా భారీ ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేశారు. వందలాది ట్రాక్టర్లతో ఈరోజు తమ యొక్క బలాన్ని ప్రదర్శించారు. మాకు వాళ్ళ బల ప్రదర్శన మీద ఏమి కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ మరి కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు ఈరోజు ర్యాలీ చేశారు. మొత్తం ట్రాఫిక్ జగిత్యాల ఉన్నటువంటి ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. కొత్త బస్ స్టాండ్ నుండి టవర్ దగ్గరికి వెళ్ళాలంటే 40-45 నిమిషాలు పట్టే విధంగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంటే కూడా పోలీసులు చూస్తూ ఉన్నారు. మరి దీని మీద ఏదైతే ట్రాక్టర్స్ మీద డీజిల్ ఈ రాష్ట్ర లో డీజేల నిషేధించి కూడా డీజేల కోవిడ్-19 సందర్భంగా డీజేల యొక్క పర్మిషన్ లేదు, అనుమతి లేదు. కోవిడ్-19 కంటే ముందు కూడా మేము అనేక ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఛత్రపతి శివాజీ ర్యాలీ కావచ్చు, హనుమాన్ ర్యాలీ కావచ్చు, ఇటువంటి ర్యాలీలు చేసినప్పుడు మాకు ఎప్పుడు కూడా వాళ్ళు డీజేకి పర్మిషన్ ఎన్నడూ పెట్టుకున్నా కూడా మాకు ఇవ్వలేదు, డీజే పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. మేము ఛత్రపతి శివాజీ ర్యాలీలో ఒక మా పిల్లలు ఉత్సాహంతో ఒక డీజే పెట్టుకుంటే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఈరోజు వరకు కూడా డీజేకి సంబంధించిన ట్రాక్టర్కి సంబంధించిన పేపర్లు ఈరోజు వరకు కూడా మాకు ఇవ్వలేదు. మరి పోలీసులు, పోలీసు యంత్రాంగం అంటే ఒక అధికార పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఏది చేసినా కూడా ఇది చట్టబద్ధమే అన్న విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. మరి మేము అడిగిన దానికి ప్రతి చిన్నదాన్ని కూడా మేము చేసే ఏ చిన్న ర్యాలీ కూడా మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మరి ఈరోజు జరిగిన అంత పెద్ద ర్యాలీ మరి కోవిడ్ నిబంధనలు పాటించలేదు, మాస్కులు ధరించలేదు, విపరీతమైనటువంటి జనం. మరి దీని మీద పోలీసు యంత్రాంగం ఎన్నడూ కూడా దానికి ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. మరి పోలీసులు కేవలం అధికార పార్టీకి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు పూర్తిగా అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు.
మరి దీని మీద మేము ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఏదైతే చట్టరీత నిన్న ఈరోజు జరిగినటువంటి ర్యాలీకి సంబంధించి దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ అందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా డీజేలు పెట్టారు, డీజేల మీద కూడా వాటి పెట్టిన నెంబర్లతో పాటు ఆ వెహికల్ ఫోటోలు తీసి వెహికల్ నెంబర్లతో పాటు డీజేలు పెట్టినట్టు వెహికల్ నెంబర్లతో పాటు మేము ఇక్కడ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి అందరి మీద కూడా నేను చర్యలు తీసుకోమని సీఏ గారికి ఇవ్వడం జరిగింది. మేము చాలా రోజుల నుండి చెప్తాం పోలీసు యంత్రాంగము అనేది ఒక న్యాయం అనేది ఒక పద్ధతి ఒక చట్టము చట్టపరంగా న్యాయపరంగా మరి వాళ్ళ పరిధి దాటకుండా వాళ్ళు వివరించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విషయంలో చాలా బాధాకరమైన విషయం, మరి మన జగిత్యాల్లో చాలా సంవత్సరాన్ని చూస్తూ ఉన్నాం. మేము ఏం చేసినా కూడా నా మీద కూడా ఒక ర్యాలీ చేసినందుకు ఒక రాజాసింగ్ గారు వచ్చినప్పుడు నేను రిసీవ్ చేసుకుంటే నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేవలం 50-60 వెహికల్స్తో ర్యాలీ చేసినందుకు కేసు పెట్టారు. మరి ఈరోజు ఎంతమంది మీద కేసు పెడతారు అనే విషయం మనం చూద్దాం. మనం మేము ఈ విషయం మీద చాలా సీరియస్గా మేము తీసుకుంటాం, దీన్ని ఇడిచిపెట్టాము. దీని అవసరమైతే డీజీపీ స్థాయి వరకు వెళ్ళైనా సరే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క చట్ట ఈ యొక్క కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే వరకు మేము విడిచిపెట్టమని విషయం ఈ సందర్భంగానే మనవి చేసుకుంటాము.